Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకే కుటుంబంలో ఆధిపత్య పోరు, చంద్రబాబుకు కొత్త తలనొప్పి. రాజకీయాలలో తమదే పైచేయిగా ఉండాలనేది నేతల ఆలోచన. తమ రాజకీయ వారసులు తెరపైకి వచ్చినప్పటికీ వారు కూడా తమ చెప్పు చేతల్లోనే ఉండాలని భావిస్తారు. తమ మాట కాదని ముందుకు వెళితే మాత్రం సొంత కుటుంబ సభ్యులను కూడా వదులుకునేందుకు రాజకీయ వేత్తలు వెనుకాడరనేది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది కూడా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తలెత్తుతోంది. సిక్కుల రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న కింజారపు కుటుంబంలో ఇప్పుడు ఆధిపత్య పోరు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. ఏపీ రాజకీయాలలో బాబాయ్ అబ్బాయిగా కింజారపు అచ్చెన్నాయుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు నిలిచారు. 2012లో కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తరువాత అనూహ్యంగా వెలుగులోకి వచ్చారు రామ్మోహన్ నాయుడు. అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రన్న తమ్ముడు అచ్చెన్న అప్పటి నుంచి కుటుంబ పెద్దగా మారారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి రాము ఎంపీగా గెలవగా, టెక్కల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చెన్న మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. 2019లో వైసీపీ ఫ్యాన్ గాలి తట్టుకుని బాబాయ్ అబ్బాయ్ రెండవసారి విజయం సాధించారు. అచ్చెన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు కలిసి పయనించిన బాబాయ్ అబ్బాయ్ ఇకపై వేరువేరుగా నడిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం రాబోయే ఎన్నికలలో ఎంపీకి బదులుగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రామ్మోహన్ నాయుడు భావించడమే అని సన్నిహితులు చెబుతున్నారు. నరసన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాము భావిస్తున్నాడు. ఇందుకోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాముకు మంత్రి పదవి వస్తుందని ఇప్పటికే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వాగ్దాటితో పాటు యువత కోటాలో రాముకు పదవి వస్తుందని ఆశిస్తున్నారు. ఇక టెక్కలి నుంచి మరోసారి పోటీ చేసేందుకు అచ్చెన్నాయుడు సిద్ధమవుతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే తానే హోంమంత్రి అని గతంలో పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చారు అచ్చెన్న. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు, పైగా పక్కపక్క నియోజకవర్గాలు కావడంతో ఎవరో ఒకరికే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ పదవి ఎవరికి దక్కుతుందో అని కింజారపు కుటుంబంలోనే చర్చ నడుస్తోందని కింజారపు కుటుంబానికి అత్యంత ఆప్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బాబాయ్ అబ్బాయి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో తన కంట్రోల్లోనే ఉన్న రాము ప్రస్తుతం సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇది సరికాదని కూడా అచ్చెన్న వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు కింజారపు ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడు ఎవరు అనే ప్రశ్న కూడా ప్రస్తుతం కుటుంబంలో తలెత్తినట్లు ఇద్దరు నేతల సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా రాబోయే ఎన్నికలలో మంత్రి పదవి ఇప్పటి నుంచే కింజారపు కుటుంబంలో చిచ్చుకు కారణమైంది.